ఓకే పుల్లారావు గారు, ఎలా ఉందండి వాళ్ళు మాట్లాడే ముందు, ఎందుకంటే అంటే మోడీ యొక్క ఘనత మోడీ అని అనుకున్న తర్వాత ఎందుకంటే బెటర్ రిజల్ట్ ఉండాల్సిందండి పుల్లారావు గారు అనేది, ఢిల్లీ నుంచి కొన్ని లక్షల కోట్లు డంప్ చేశారు అక్కడ, ఇన్ని చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ షింజో అబే వచ్చారు, బుల్లెట్ ట్రైన్ చేశారు, ఇన్ని చేసిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చారంటే డెఫినెట్ గా మోడీకి షాక్ అనే మాట అంటారు. గుజరాత్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ ట్రైన్ ప్రారంభించలేదు ఒకటి, పెద్దలు పుల్లారావు గారు అర్థం చేసుకోవాలి. రెండు, ఈసారి ఎన్నికలకి హిమాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కు రెండు వేరు వేరు తేదీలు రాలేదు. 1998లో 2007లో ఈ రెండు సార్లు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి ఎన్నికల నోటిఫికేషన్ డిక్లేర్ చేయడం మధ్యలో ఒకసారి 10 రోజులు ఒకసారి 13 రోజులు వ్యత్యాసం ఉందనేటువంటి విషయం పుల్లారావు గారు మర్చిపోయిందని నేను అనుకోవట్లేదు. కానీ చెప్పాలని చెప్తున్నారేమో నాకు తెలియదు, కానీ 1998 ఎన్నికలప్పుడు, 2002 ఎన్నికలప్పుడు రెండు సందర్భాల లోపల కూడా ఎన్నికల సంఘం గుజరాత్ కి హిమాచల్ ప్రదేశ్ కి రెండు వేర్వేరు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. సరే, వారు ఇచ్చిన దాంట్లో మోడీ గారు ఆలోచించుకోవాలి, మేము ఇచ్చినటువంటి విమర్శల్ని స్వీకరించాలి, స్వీకరిస్తాం, సరిదిద్దుకుంటాం. కానీ ఏదో మొదటిసారి ఎన్నికల సంఘంతో మేమేదో తప్పు చేసినాం, 15 రోజులు ఎక్కువ ప్రచారం చేసుకుంటేందుకు వెసులుబాటు తీసుకున్నాం అనేటువంటి మాటలు 100కి 110% అబద్ధం. మా వ్యతిరేకులు ఎట్లయితే ఆరోపిస్తా ఉన్నారో అట్లే పుల్లారావు గారు కూడా ఆపాదిస్తా ఉన్నారు, తప్పితే అందులో కొత్త కోణం ఏం లేదు. వారిని మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తున్నాను. 1998లో 2008లో రెండు సార్లు జరిగింది అది. సో వారు చెప్పినటువంటి సూచనలలో మోడీ సొంత రాష్ట్రంలో సమీక్షించుకోవాలి. ఎస్, 22 సంవత్సరాల తర్వాత కూడా మేము 107 108 స్థానాలు గెలిచినామంటే అక్కడ ప్రజలు మా పట్ల ఉన్నారా లేరా అనే చూడాలి. బీహార్ కూడా ప్యాకేజ్ చెప్పారు, జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయింది, 111 చేరుకుంది, కాంగ్రెస్ 68 వచ్చింది. ఇప్పుడు సార్ పర్లేదు సార్, మొత్తం ఫలితాలు వచ్చినాక లెక్కలు చెప్తాం సార్, ఇప్పుడే తొందర ఎందుకు, చాలా మంది చాలా అత్యుత్సాహాలు చూపిస్తా ఉన్నారు ఆ ఫిగర్ లని. 115 లాస్ట్ టైం ఫిగర్ టచ్ అయితే మరి తగ్గిపోయినాయి అనే మాట రాకుండా పోతుంది మరి. సరే, ఇప్పుడు మాకు పోయిన ఎన్నికలలో వచ్చింది 47.85% ఓట్లు వచ్చినాయి సార్ గుజరాత్ లో. ఈసారి మేము 50% దాటి చూపెడతామని చెప్తున్నాను నేను మీకు, 3% ఓట్లు పెంచుకొని చూపెడతాం. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చిన తర్వాత సాయంత్రం లెక్కలు వేసుకుందాం మనం. పోయినసారి మాకు వచ్చినాయి 47.58% ఓట్లు, కాంగ్రెస్ కి వచ్చినాయి 38.93% ఓట్లు. ఈసారి కాంగ్రెస్ 37 జారుతుంది, మేము 50% పెరిగినాం గుజరాత్ లో. సాయంత్రం మళ్ళీ గణాంకాలు వచ్చిన తర్వాత లెక్కలు వేసుకుందాం. సరే, సీట్లు కూడా పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం విజయ్ గారు. అన్ని రాష్ట్రాలను ఎట్లా చూస్తా ఉన్నారో గుజరాత్ని అట్లే చూస్తా ఉన్నారు. కాకపోతే వారి సొంత రాష్ట్రం కాబట్టి ఎవరైనా ఏదైనా ఆరోపించడానికి అవకాశం ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ అనేది ఈ సంవత్సరం ఇప్పుడు ఎన్నికల కోణాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి అంశం కాదు, 1 ఇయర్ బాగే గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ అనేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినటువంటి అంశం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అందులో మాకు వ్యతిరేకంగా నిజంగా కన్స్ట్రక్టివ్ గా ఉన్నటువంటి విమర్శలు వినడానికి మేము 100కి 100% సిద్ధంగా ఉన్నాం. మా కోణం పాజిటివ్ దృక్పథమే, కానీ ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది వినండి అని అంటే వినడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం సిద్ధంగా లేదు. మా తప్పులు మేము సరిదిద్దుకుంటాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. 2019 ఎన్నికలలో 51% ఓట్లని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రాష్ట్రాలు టార్గెట్ చెప్తారా? సరే, ఇప్పుడు రాష్ట్రాలు ఎక్కడ ఎన్నికలు, ఎక్కడ ఎన్నికలు, రేపు కర్ణాటక చూడండి, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అక్కడ మీరు ఇంకెన్ని కారణాలు తీసుకొచ్చినా, బీహార్ లో అసహనం తెచ్చినా, గుజరాత్ లో జిఎస్టీ తెచ్చినా, ఉత్తరప్రదేశ్ లో డిమానిటైజేషన్ తెచ్చినా, రేపు కర్ణాటకలో ఇంకో ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఒరిస్సా మేము గెలవబోతా ఉన్నాం. అందులో ఒరిస్సా గెలుస్తాం, కర్ణాటక గెలుస్తాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో మేము సొంతగా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ ఒకటి ఇప్పుడే బయటకు వెళ్ళిపోతున్నట్టు ప్రకటిస్తున్నట్టు ఏదో స్క్రోలింగ్ చాలా స్పష్టంగా మేము చూపిస్తుంది అభివృద్ధి, వికాసము, విశ్వాసము, ప్రజలు మా వైపే పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 1984లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో తప్ప ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సంపూర్ణమైన మెజార్టీ ఎప్పుడు రాలేదు. ఇది వాళ్ళకి సొంతంగా మెజార్టీ రాలా, యూపీఏతో ఫామ్ అయింది, మధ్యలో పి నరసింహరావు గారు అన్నప్పుడు దగ్గరకు వస్తే టీడీపీ వాళ్ళు తీసుకోవడం ఇవన్నీ చూసాం మన పరిస్థితి. ఒక బీజేపీ 84 తర్వాత చూస్తే బీజేపీ ఒకదానికి మన సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది. బట్ రాబోయే రోజుల్లో 300 పెంచుకోవాలి అనే మాట మధ్య వస్తా ఉంటే కొంచెం కరెక్ట్ గా కాదేమో అనేటువంటి ఒక భావన చాలా మంది వ్యక్తం చేశారు. బట్ ఇవాళ గుజరాత్ ఇవన్నీ చూస్తున్న తర్వాత బీజేపీలో నమ్మకం పెరుగుతున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ఎట్లా డిక్లైన్ అవుతుందని అనుకున్నాం. పంజాబ్ లో అధికారం ఉంది, కర్ణాటకలో రేపు ఎలక్షన్ ఉంది, ఏమవుతుందో తెలియని పరిస్థితి. పాండిచ్చేరి, మిజోరం, మేఘాలయ చిన్న రాష్ట్రాలు, ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఇప్పుడు బీజేపీ అనేది వికాసము విస్తరణ అనేది అనేది 14 రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నారు ఇవాళ, మొత్తం 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ పరిపాలనలో ఉంది ఇవాళ. ఈ తీవ్రమైన పరిణామమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తర్వాత పంజాబ్ తప్ప పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ అధికారంలో లేదు, అది నిజమే. అలాగే మీరు అన్నట్టు 80వ దశకం తర్వాత మొదటిసారి ఒక పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇదంతా దేని ప్రాతిపదిక మీద వచ్చింది అంటే గుజరాత్ లో చాలా అద్భుతమైన పరిపాలన అందించారు, ఆయన మనం ఢిల్లీకి తెచ్చుకుంటే అచ్చే దీని వస్తాయి అనేటటువంటి ప్రాతిపదిక మీద
పెద్ద 3D మోడీ ప్రచారం ఇది అంత దేశంలో జరిగింది. మనం చూసాం, నేను ఇందాక చెప్పినట్టుగా అంత ప్రొజెక్షన్ అంతకుముందు సింగిల్ లీడర్కి అధ్యక్షతలో దాదాపు ప్రధాని అభ్యర్థిని ఏది సంఘ పరివారం చాలా సిద్ధాంత పునాది ఉన్న పార్టీ కూడా ఒక వ్యక్తిని నిజానికి హిందుత్వ కాదు మోడీత్వ అన్నట్టుగా 2014 ఎన్నికల ప్రచారం జరిగింది. దానికి పునాదిగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు గెలవడానికి చాలా ఆపోజిట్ రావచ్చు. 2015 వచ్చినా పెద్ద ఆశ్చర్యమేం లేదు, నిలబెట్టుకోవడమే అవుతుంది కదా. అమిత్ షా గారు ఉదాహరణకు ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో మాకు 150 గ్యారంటీగా వస్తాయి, 165 మా లక్ష్యం అని చెప్పున్నారు. ఉదాహరణకు చాలా చాలా చెప్పున్నారు, అందుకని వాళ్ళు చెప్పినవి చాలా ఉన్నాయి. అందులో ఎక్కడికి చేరారు, ఎంత కష్టపడి గెలిచారు, దానికోసం వారు అన్నట్టుగా ఎన్ని ప్రయోగాలు ఎన్ని కేటాయింపులు చేశారు, ఇవన్నీ కూడా అట్లా ఉన్నాయి. ఈ లోపల దేశంలో మారిన వాతావరణం ఏంటనే ప్రశ్న కూడా ఉంది. మిగిలిన ప్రాంతీయ పార్టీలు అనండి, ఇంకో శక్తులు అనండి, ఆలోచించవాలని ప్రశ్నలకు కూడా గుజరాత్ ఫలితాలు తప్పకుండా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి దారితీస్తాయా లేదా అన్నది ఆ పార్టీ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, కమ్యూనిస్టులు అయిపోయారు, ఇంకా ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి, కేవలం మోడీ గారి జగన్నాథ రథమే దూసుకుపోతుంది అనే ఊపు ఏదైనా ఉంటే గుజరాత్ ఎన్నికల ఫలితాలు కొద్దిగా గొప్ప దాన్ని పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. మధ్యలో పంజాబ్ చూస్తే బీజేపీ అక్కడ చాలా మైనర్ శిరోమణి అకాలీదళ్ అది తప్ప వేరే ఎన్నికలు ఎక్కడైనా బీజేపీ చూస్తే ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళ వాదన ఏంటంటే బీజేపీ వాళ్ళు అంతకుముందు వాజ్పేయి హయాంలో తాము జూనియర్ పార్ట్నర్స్ గా ఉండి ఇతర ప్రాంతీయ పార్టీని ముందు పెట్టి వాళ్ళు గెలిచారు. అది బీహార్ వరకు కూడా కొనసాగింది, నితీష్ నాయకత్వంలో కూడా బీజేపీ ఉంది. కానీ ఇప్పుడు అమిత్ షా మోడీ వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత మనమే ప్రధానంగా ఉండి ప్రాంతీయ పార్టీలను జూనియర్లుగా చేర్చుకోవాలనే విధానం వాళ్ళు అనుసరించారు. ఇప్పుడు జరగబోయే వాళ్ళు యాంటీ ఇన్కమెన్స్ ఎక్కడ లేదు, మీరు ఇక్కడ గుర్తించాల్సింది. ఇంతవరకు మోడీ వచ్చిన తర్వాత 15 రాష్ట్రాలు ఎన్నికలు జరిగింది, ఇందులో గోవా ఒకటే వాళ్ళ అధికారంలో ఉన్న చోట వాళ్ళు ఎదుర్కొన్న రాష్ట్రం. అక్కడ కూడా వాళ్ళకు పూర్తి మెజారిటీ రాలేదు, ఆయన పంపించి ఢిల్లీ నుంచి రక్షణ మంత్రిని పంపించి ఇదంతా చేశారు. కాబట్టి బీజేపీకి నిజమైన పరీక్ష ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్ లో జరుగుతుంది, మధ్యప్రదేశ్ లో జరుగుతుంది, ఛత్తీస్గఢ్ లో జరుగుతుంది, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో. అదంతా ఇప్పుడు జరిగింది అదే కదా సార్, మీరు గుజరాత్ ఒక్కదాన్ని వేరుగా చూడాలా, మరి ఇప్పుడు జరిగింది అదే కదా, చూడండి పరీక్ష కదా, చూడండి 2 సంవత్సరాల తర్వాత జరిగింది. నేను చూడట్లేదు సార్, ఛత్తీస్గఢ్ మేబీ థర్డ్ టైం అనుకోవచ్చు, లేదా మధ్యప్రదేశ్ అనుకోవచ్చు. విజయ్ గారు, నేను విజయం అనేది మొదటే చెప్పాను, గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ రోజుల్లో నుంచి చెప్తూ వచ్చింది. వాళ్ళంతగా పాతుకుపోయిన రాష్ట్రం, పాతుకుపోయిన రాష్ట్రంలోనే ఇంత ఇంత సవాళ్ళు ఇంత సమస్యాత్మకం అయింది అన్నప్పుడు జాతీయ స్థాయిలో ఎట్లా ఉంటుంది, భిన్న శక్తులు ఉన్న చోట ఎట్లా ఉంటుంది అనేది. అక్కడ వేరే పార్టీ లేదు, మీరు ఒక ముఖ్యమైనది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ బీజేపీ అంతే. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, వామపక్షేతర పార్టీలు ఉన్నాయి, సాంఘిక రకరకాల విభజనలు. మొన్న ఉత్తరప్రదేశ్ ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ లో సివిల్ పోల్స్ లో 1600 మందికి డిపాజిట్ పోయింది అనుకోండి, ఎక్కువ స్థానాలు వచ్చాయన్నారు. ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు ఒకవైపు చూస్తే. ఇంకోటి జాతీయ యాంటీ ఇన్కమెన్సీ సంగతి ఏంటి, ఇవన్నీ రాష్ట్రాలు యాంటీ రాదా వస్తుందా అది కూడా మనం చూడాల్సి ఉంటుంది కదా. కాబట్టి మీరు తప్పకుండా పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నారు, పోల్ ఇన్ఛార్జీలు, అది అదొక భాగం, కానీ అదొకటే విజయం చేకూర్చదు కదా. అన్ని అంశాలు చూస్తారు, రాహుల్ గాంధీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో అట్లా వెళ్ళిపోయిందని కాదు, ముగ్గురు యువ నాయకులను పెట్టుకున్నారు. మిగతా చాలా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ చాలా ఎఫర్ట్ పెట్టింది అనేది మనకు కనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా. కొంచెం బాగానే పోల్ మేనేజ్మెంట్ చేసుకుంది, సోషల్ ఇంజనీరింగ్ అనే పదాన్ని వాడే మనం ఇది చేసుకున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం వేరే ఇష్యూస్ మీద పెట్టడమా, లేదా మన పరిస్థితి ఏంది, ఒక ఆల్టర్నేట్ లీడర్షిప్ ని దేశానికి ఇదిగో భవిష్యత్తు నాయకుడు ఇవ్వడంలో విఫలమవుతున్నామా, లేదా స్థానికంగా ఎవరైనా ఒక మంచి నాయకుడు లేడు అనేటువంటి ఒక భావంతో గుజరాత్ ప్రజలు ఓట్లే లేదా, ఇట్లా ఒక ఇందాక రఘునందన్ గారు అన్నారు సరైనటువంటి విశ్లేషణ కాంగ్రెస్ చేసుకోవాలనేది. అంటే దేశానికి మోడీకి ధీటైన ప్రత్యర్థి ఎవరు అనే చర్చకి ఇంకా ముగింపు దొరికినట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్ కట్ గా రాహుల్ గాంధీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్సెప్ట్ విలువల్లో దిగజారడంలో మోడీ గారితో పోటీ పడలేదు, కానీ విలువలకు కట్టుబడి ఎజెండాకు అనుకూలంగా ప్రసంగాలు చేయటం కానీ రాజకీయం చేయటం కానీ వాటన్నిటిలో ఆల్ టుగెదర్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లోనే ఉన్నారు. సో ధీటైన ప్రత్యర్థిగా రాహుల్ గారు ఎస్టాబ్లిష్ అయ్యారు, దేశానికి ఇది మంచి సూపర్. నా దాంతోపాటు నేను ఇందాక చెప్పింది మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నా, కేవలం గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతులు పెరుగుతున్నాయి. ఇది మోడీ గారు గమనించాల్సిన విషయం, మీ మోడీ నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, బీజేపీ నాయకులు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కాంగ్రెస్ కొన్నికార్లు ఇది ప్రాంతీయ పార్టీలకు దిగజారి, మనం ఆంధ్రప్రదేశ్ లో మన పాత్ర ఏందో చెప్తే మేము వింటాము,
తెలంగాణలో మన పాత్ర ఏందో, బీజేపీ పాత్ర ఏందో చెప్తే అక్కడ టీడీపీకి అప్పచెప్పి ఇక్కడ టీడీపీకి అప్పచెప్పి మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసు. మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏందో మనం చూస్తున్నాము. అకాలీదళం ఉండే పంజాబ్లో, అక్కడ కూడా మన ప్రాంతీయ పార్టీ కదా, వాళ్ళకంటే తక్కువనే కదా. సో ఇవన్నీ మాట్లాడే ముందు జాతీయ పార్టీగా దేశాన్ని ఏలే క్రమంలో కొన్ని పొత్తులు అవన్నీ రాజకీయ సయోధ్యలు అవసరం పడతాయి. కానీ వారు ఒక మంచి మాట చెప్పారు రఘునందర్ గారు, ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రతిపక్షాలు గట్టిగా ఉండాలని కోరుకొని మాకేదో సలహాలు ఇస్తున్నారు వాళ్ళ పైనుంచి నాయకులు. మరి ఇది ఆచరణలో ఎందుకు అమలు అవుతలేదు అనేది నా ప్రశ్న. నోటి ద్వారా వల్ల వేయటం బాగానే ఉంది మంత్రాలు, ఆచరణలో ఎందుకు అమలు కావట్లేదు? ఏ ప్రతిపక్షం బలంగా ఉంటే మేము గట్టిగా ఉంటామని అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చుకున్నారు, ఏ ప్రతిపక్షం బలంగా ఉంటే అహ్మద్ పటేల్ మాకు కష్టమవుతుందని అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 15 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ఆ వాళ్ళు ఎక్కడో పోయి క్యాంప్ చేసుకుంటే ఆ క్యాంప్ చేసిన అకామిడేట్ చేసిన వాళ్ళ మీద ఐటీ రైట్స్ చేపించి వేధింప చూసినారు, ఏ ప్రతిపక్షం బలంగా ఉంటే మణిపూర్ లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు, ఏ ప్రతిపక్షం బలంగా ఉంటే మీ సొంత రాష్ట్రం అధికారంలో ఉన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ ప్రజల తీర్పు మాకు అనుకూలంగా ఉంటే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఏ ప్రతిపక్షం బలంగా ఉండాలనే కాంక్షతో రాత్రి రాత్రి నితీష్ కుమార్ కు బ్యాక్ అండ్ బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ దేశం కళ్ళకు గంతలు కట్టుకుంది అనుకుంటున్నారా? కాదు, మీరు మీరు మాట్లాడే విలువలు మీ ఆచరణలో ఉండవు. ఇది బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు ముందు నుంచి ఉన్నటువంటి నానుడి. మా మాటలేసి వెయిట్ గా ఉంటే చేతులతో ఆ పనులు జరగవు. ఇంకోటి గతంలో ఇదే మాట కాంగ్రెస్ పార్టీ గురించి వెనకెళ్తే ఒకసారి ఏ ప్రధాని గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారి విషయంలోనూ ఎప్పుడో మళ్ళీ బ్యాక్ వెళ్ళి కేరళలో ఈఎంఎస్ నంబూతిరిపాది గారి విషయంలోనూ ఇట్లా మనం మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఇప్పటికి కూడా రెండు విషయాలు చెప్పండి. వాటి విషయంలో రఘునందన్ గారు మీరు అడగవచ్చు కాదంట, బట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్షం కాంగ్రెస్ మాటలు ఎందుకండి ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నేను వారితో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించగలుగుతుంది. మీరు మీరు ఒక న్యాయవాది, సమస్య కాంగ్రెస్ బీజేపీ కాదు సార్, విధాన పరమైన సమస్యలు దేశ భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ పరంగానే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, అదే చెప్తున్నా. రెండు విషయాల మీద సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ప్రధాని అయినా నన్ను చంపేస్తారని మాట్లాడే అవసరం ఉన్నదా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? పోటీ ఉంటే అవతల దేశాల నుంచి ఇంటర్నల్ గా ఏమైనా సెక్యూరిటీస్ ఉన్నా ఎదుర్కొని నిలబడ్డ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ఉన్నారే తప్ప నన్ను చంపుతారని భయపడి ఇందిరాగాంధీ గారి ఆరోపణ చాలాసార్లు చేసేవాళ్ళు. ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా దాదాపు దానికి అదే ప్రారంభ 70s ఎర్లీ 80s లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఇందులో విదేశీ హస్తం ఉందని నాడు స్వతంత్ర పోరాటం నుంచి బ్రిటిష్ వాళ్ళకి సద్దులు మోసినటువంటి చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ ఆ తాలూకు పార్టీల హస్తం ఉంది అని చెప్పే ప్రయత్నం అది. అది వాస్తవం కూడా. దానిలో మన జెండాను గౌరవించారు, మన జెండాన్ని గౌరవించిన వాళ్ళు, మన రాజ్యాంగాన్ని వద్దన్న వాళ్ళు, జాతి పేదను చంపిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎవరు దేశ భక్తులు ఈ రోజు వచ్చిన వాళ్ళు. కానీ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి, మీరు దేశ ప్రధాని పద ఆయన మనుగడకే ముప్పు వాటిల్లే సుపారి ఒక నాయకుడు ఇచ్చిందని తెలిస్తే ఎందుకు విచారణ బీజేపీ స్టార్ట్ చేయలేదు? 3 నెలలుగా ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంది? ఎన్నికల కోసమే ఎందుకు మీరు డ్రామా ఆడుతున్నారు? ఎన్నికల కోసం ప్రధానమంత్రి గారు అటువంటి మాట్లాడే మాటలు సహజం కాదండి. సుపారి రవిగారు సుపారి అన్నప్పుడు డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా, ఎంక్వైరీ చేస్తే తేల్చాలి కదా. ఓ ప్రధానమంత్రి మీద ఆ పరిస్థితి అంటే మనందరం కూడా ఆందోళన చెందాల్సిన అంశం కదా. ఆయన మోడీ గారు ఒకసారి అధికార కార్యాలయంలోనే హత్య కూడా నిజం. ఇప్పుడు ఎంత కాకిగోల చేసినా అబద్దాలు నిజాలు కావు, నిజాలు నిజాలుగానే ఉంటాయి. ఒక్క కేసు పెట్టక ముందే ఎందుకంటే టోటల్ కాంగ్రెస్ పార్టీ దాని బెయిల్ వస్తాయి, కొత్త కేసులు కూడా వస్తాయి. ఎందుకు తొందరపడతా ఉన్నారు? సుఫారీ కేసులు వస్తాయి, ఇంకా కొత్త కేసులు వస్తాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీరంతా బెయిల్ తీసుకుంటారా, జైలులో ఉంటారా, కొద్ది రోజుల తర్వాత చూద్దాం. ఒక్క నేషనల్ ఎరాల్డ్లో జరంతా నోటీస్ ఇస్తేనే టోటల్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అధ్యక్షుడు నిన్నటి అధ్యక్షురాలు అందరూ బెయిల్ మీద ఉన్నారు. మీరు ఎందుకంత ఆవేశపడతా ఉన్నారు? టైమ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ లా. ప్రతి కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, దోషులు ఎవరిని వదిలిపెట్టేది ఉండదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా జైలుకు పోవాల్సిందే. మేము చాలా మంచిగా చెప్తున్నాం ప్రతిపక్షం బలంగా ఉండాలని, కాకిగోళ ఏమని చెప్తలేము, విమర్శలు చేస్తలేము. మీరు చేసినటువంటి విమర్శల్ని మేము చాలా నిజాయితీగా అంగీకరిస్తా ఉన్నాం, మా తప్పుల్ని మేము సరిదిద్దుకుంటున్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం.
51% ఓట్లని 2019లో సాధించి మిమ్మల్ని ఏడుంచాలో గాడి ఉంచుతాం. అందుకని కాకిగూడ దయచేసి బంద్ చేయండి. తప్పుడు మాటలు వద్దు, పెద్ద పెద్ద పదాలు వద్దు. మీరు ఒకటి మాట్లాడితే మేము నాలుగు తిట్టగలుగుతాము. అందుకని వద్దా పదాలు. ఇప్పటికైనా కొంచెం విఘ్నత మిగులు నేర్చుకోండి. మరి మాట్లాడుతూ ఉన్నారు గోవా అని. గోవా గురించి సుప్రీంకోర్టు చెప్పింది, గోవా గురించి సుప్రీంకోర్టు ముఖం మగిలే సమాధానం చెప్పింది. ఏ దరఖాస్తు పెట్టాలనో తెలియదు. ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఎవరిని కలవాలో తెలియదు. 135 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ గురించి ఈ పెద్దలేదో చెప్తా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి 1947 15 ఆగస్టు 17 కి ఆర్ఎస్ఎస్ ని నిలిపించుకొని లైన్ లో నిలిచోబెట్టుకున్నారు. నేను అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అబ్బాస్ పాల్ కాకుండా అనవసరంగా ఎన్ని చర్చలు చేసినా మీ మీ స్థానం ఏందనేది ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని నేను చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా, ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ ఆ ప్రతిపక్షం విఘ్నతతో మెలగాలని చెప్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ ని విమర్శించడం వల్ల ఆర్ఎస్ఎస్ ఎన్నికల క్షేత్రంలోకి వస్తలేదు. మీరు విశ్వ హిందూ పరిషత్ను విమర్శించడం వల్ల లాభం లేదు. దాని వల్లనే జనం మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు, అది గమనించండి అంటున్నా. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నీకేమైనా ఎలిగేషన్ ఉంటే భారతీయ జనతా పార్టీతో కొట్లాడు. సంబంధం లేనటువంటి, చర్చలో లేనటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని తీసుకొని వచ్చి మేమేదో గొప్పగా చేస్తా ఉన్నామని చెప్పుకుంటే ఏం ఫలితం రాదు. ఇదే ఫలితం భవిష్యత్తులో రీసౌండ్ అయి వినబడుతుంది. 2019లో కూడా ఏం చేసి గెలిచిరని కాదు, జో జీతా ఓయి సికందర్. డెమోక్రసీ అదే చెప్తారు, డెమోక్రసీ స్పిరిట్ అదే. గెలిచిన గెలుస్తాడు అంతే ఉంటది. మీరు ఏం విలువలు తప్పినాం, ఏ విలువలు తప్పినాం అంటున్నా. రవి గారు సమాధానం చెప్పలేదా? ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడారు? ఏ విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు? దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి రిపోర్టర్లను జైల్లో పెట్టాను. విలువల గురించి ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్. గౌరీ లంకేష్ చేసిన కాంగ్రెస్ హిందువులమే, హిందుస్థాన్ లో హిందూ భావజాలమే ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలు మాకే ఓటేస్తారు. మీరు పక్క దేశాల భావజాలాన్ని, పాకిస్తాన్ భావజాలాన్ని మేము ప్రధాని పదవిలో కూర్చుని అర్హత ఉందా? 100 శాతం మీరు సుపారి గురించి కేసు అడిగారు కదా, 50 రోజుల్లో చాలా వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు ఆరోపించినట్టు మేము భారతీయులు వెనకాలనే పోతున్నాం, భారత ప్రజలు వెనకాలనే ఉంటాం, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు వెనకాలనే ఉంటాం. మీలాగా పాకిస్తాన్ జెండా పోసుడు, ఓట్ల కోసం మైనార్టీలని, ఓట్ల కోసం దళితులని వాడుకోవడం మాకు చేత కాదు. మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి. లేదు మేము సీట్లు ఇవ్వలేదని మీరు ఆరోపించారు, అయినా ఉత్తరప్రదేశ్ లో మాకు ప్రజలు పట్టం కట్టారు. అది ఇంక్లూజివ్నెస్ ఎక్స్క్లూజివ్నెస్ అనేది డెమోక్రసీలో ఓటేసినటువంటి ప్రజల విఘ్నత కదిలేదు. కానీ మీరు ప్రజలను కించపరిచే రీతిలో ప్రజలు ఓట్లేస్తే ప్రధానమంత్రి అరువుడా? ఎవరు అరువులు? 44 సీట్లు వచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి అరువులా? 282 వచ్చిన వాళ్ళు అరువులు కాదా? ఈ వాదన వద్దు, మీ వాదన సంస్కరించుకోండి. జైల్లో కూడా సిద్ధంగా ఉండండి. సుఫారీలు సఫారీలు అన్ని కేసులలో జైల్లోకి వస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు డెఫినెట్ గా విలువల ప్రకారం వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గుజరాత్ కు సంబంధించినటువంటి రిజల్ట్ లో 71 స్థానాలు తక్కువ ఇదేం కాదు, ఇట్లనే రాహుల్ గాంధీ ఆందోళన చెందాల్సిన పని అవసరం లేదు అటువంటి ఇదని చెప్పని మహేష్ చాలా ఇదిగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి కోణం మాట్లాడుతున్నాడు. మహేష్ గారు, ఇందాక మా రఘునందన్ గారు మాట్లాడడం మీతో మాట్లాడదు, ఒకసారి పుల్లాల గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాము. పుల్లాల గారు వైజాగ్ లో లైవ్ లో ఉన్నారు. ఆయన పుల్లాల గారు, ఇందాక మీరు మాట్లాడారు మోడీ గారికి షాక్ ఇటువంటి అంశాలన్నీ, బట్ ఇందాక రఘునందన్ గారు చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో 51% ఓట్లు దేశంలో పడే ఓట్లలో సగం ఓట్లు బీజేపీకి పడేలాగా అక్రాస్ ద కంట్రీ పైన జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి దాకా ఒకే రిజల్ట్ రాబోతా ఉంది, ఇంకా మరింత మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి అన్నట్టు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా
ఎదురు లేదు బీజేపీకి అనే ఒక వాతావరణం ఏర్పడతా ఉంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుచించుకుపోయింది. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట్ల కూడా ఆ ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ మోడీ ప్రభ వెళ్ళిపోతా ఉంది. ఏదో ఒక విధంగా మోడీ కరుణ ఉంటే చాలనే పరిస్థితి ఇవాళ తమిళనాడులో చూస్తున్నాం. ఈవెన్ డిఎంకే కాంగ్రెస్ తో లేకున్నా కూడా కొంచెము ఎటువంటి వాతావరణం ఉందో. ఇప్పుడు ఒరిస్సాలో బిజు జనతాదళ్ వాళ్ళు ఎటువంటి వైఖరి తీసుకుంటారో చూడాలి. అక్కడ విడిగానే ఉంది బీజేపీ వర్సెస్ బీజేడీ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క వైఖరి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎట్లాగూ కలిసే ఉంది. ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా గతంలో ఏదైనా సందర్భం వస్తే యూపీఏలో కలుద్దాం కాంగ్రెస్ అనే పరిస్థితి. ఈవెన్ శరద్ పవార్ కూడా ఇప్పుడు యూపీఏతో ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. డిఫరెంట్ ఒకేషన్స్ లో ఆయన అవసరమైతే బీజేపీ సపోర్ట్ చేద్దాం అనే పరిస్థితి. నితీష్ కుమార్ ఆల్రెడీ వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా చూసుకున్నప్పుడు రాబోయే ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా కానీ మిగతా వాటిని కలుపుకొని ఒక శక్తిగా కానీ అవతరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా. ఇప్పుడు ఇందాకే చూశారు చిన్న వార్త, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ క్యాండిడేట్ దుమ్మలు ఓడిపోయాడు. మీరు అది గమనించారో లేదో, నాకు అలా వార్త వచ్చింది. బీజేపీ సీఎం క్యాండిడేట్ ఓడిపోయాడు. దీంట్లో ఏమిటంటే పాత మొహాలు ఉన్నంత కాలం బీజేపీ కష్టం. రెండో పాయింట్, ఈ ఎన్నిక రిజల్ట్ చూశాక తప్పకుండా ఉత్తరప్రదేశ్ లో మాయావతి అఖిలేష్ రాహుల్ గాంధీ కలుస్తారు, కాంగ్రెస్ కలుస్తారు. బీజేపీ వ్యతిరేకులు కలవకుండా చేసే ప్రయత్నం ఉంటే రఘునందన్ గారు చక్కగా చెప్పింది జరుగుతుంది. బీహార్ ఆపరేషన్ లో నితీష్ కుమార్ తో మళ్ళీ ఎలాగ అలయన్స్ తెచ్చుకున్నారు? ఆ అలయన్సెస్ కనుక తెచ్చుకుంటే బీజేపీకి 2019 ప్రాబ్లం లేదు. ఇవాళ ఉదాహరణ చెప్తున్నా, నవీన్ పట్నాయక్ తో వ్యతిరేకిస్తే నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ కలుస్తారు. కర్ణాటకలో దేవేగౌడ కాంగ్రెస్ కలుస్తారా లేదా? వీళ్ళందరూ కలిస్తే బీజేపీ కష్టం. ఒక 5 సంవత్సరాల్లో ఒక పార్టీ దేశవ్యాప్తంగా డామినేట్ చేయటం కష్టం. అందువల్ల ఎస్, రఘునందన్ గారు చెప్పింది 100% చాణక్యుడు అమిత్ షా, దేర్ ఇస్ నో డౌట్. రాహుల్ గాంధీ 48 ఏళ్ళు, ఆయన 54 ఏళ్ళే. చాలా మెచ్యూర్ గ్రేట్ ఆర్గనైజర్. నరేంద్ర మోడీ కంటే ఆయన కాంట్రిబ్యూషన్ పార్టీకి ఎక్కువ ఉన్నదని నేను చెప్తున్నా. కానీ ఇంత త్వరగా ఈ 51% వస్తుంది అని రఘునందన్ గారు అంటున్నారు. మరి ఆయన క్యాల్కులేటర్ వేరేగా ఉన్నది, నా క్యాల్కులేటర్ వేరేగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఆయన కూడా మనకు అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ కోపం రావచ్చు, ఆయన కొత్తగా చెప్పింది ఏం లేదు. ఆయన క్యాన్వాసింగ్, మోడీజీ ఉద్యోగాలు ఎక్కడున్నాయి, మోడీజీ నువ్వు ఇలా చేసావు, మోడీజీ మష్రూమ్స్ తిన్నావు, ఐ ఇమెచ్యూర్ గా బిహేవ్ చేశాను. కానీ నేనేం చేస్తాను చెప్పలేకపోతున్నాను కదా రాహుల్ గాంధీ. 10 సంవత్సరాలు చేశావు, 10 సంవత్సరాల్లో 300,000 రైతులు చచ్చిపోయారు, ఉద్యోగాలు లేవు, దాని గురించి మాట్లాడకుండా నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు. దానివల్ల రఘునందన్ గారు చెప్పేది అవుతే అవుతుంది, కానీ 51% వస్తుంది భారతదేశంలో కష్టం. విరోధీలు కలిసిపోతారా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా? విరోధీలు మాత్రం కలిస్తే చాలా కష్టమైన పని. చాలా తెలివితేటలుగా బీహార్లో నితీష్ కుమార్ ను వెళ్ళదీయటం గొప్ప సాధించినట్టుగా లెక్క. మీరు అన్నది తెలంగాణ ఆంధ్ర ఇవాళ విజయం చూసి మన తెలుగు ముఖ్యమంత్రులు చాలా వినయంగా చాలా చక్కగా బీజేపీతో ఉంటారు, నరేంద్ర మోడీతో దెబ్బలారు. అక్కడే గుజరాత్ లో ఓడిపోతే మన ఇద్దరు ముఖ్యమంత్రులు రియల్ అవతారం బయటకు వద్దును, అది రాలేరు. అందువల్ల ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయలేం. బీజేపీకి ఛాలెంజెస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఎంతవరకు వస్తారో లేదు అది చాలా డౌట్ఫుల్ ప్రపోజిషన్. ఓకే పుల్లారావు గారు, అయితే తెలపల్లి గారు ఇందాక ఉన్నట్టుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు అవి చూసుకున్నప్పుడు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దేవగౌడ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు యాక్ట్ చేయాలి, ఒకవేళ బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఉంటే ఎట్లా చేద్దామనేది, లేదా నవీన్ పట్నాయక్ మొన్నదాకా బీజేడీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న సిచ్యువేషన్ బీజేపీ ఎమర్జ్ అయితే అక్కడ కలుపుకోవడం కానీ, ఈ ఎత్తుగడలు వేయగలుగుతుందా? లేదు బీజేపీని చూసిన పరిస్థితుల్లో ఆ పార్టీలు బీజేపీతోటి కొంత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీతో కలుసుందని ఆలోచనకు వస్తాయా? 2019 నాటికి ఏమైనా ఒక ఆల్టర్నేట్ ఏర్పడే అవకాశం? అంటే భారతదేశం యొక్క వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంత సులభంగా జోస్యాలు చెప్పడం కష్టం అండి. మా మిత్రుడు రఘునందన్ వచ్చేసరికి బీజేపీ చాలా పెనకల్లో ఉన్నప్పుడు ఆయన దాంట్లోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీకి అంతకుముందు లోసు హైసు ఉన్నాయి. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని
ఇండియా షైనింగ్ అని చాలా అనుకున్నారు. దాదాపు వాజ్పేయి అంత మన సమూహం శక్తి కలిగిన నాయకుడు ఇంతవరకు భారతదేశం చూడలేదు, చాలా తప్పనిసరిగా తర్వాత ఫలితాలు మనం చూసాం. అలా కాంగ్రెస్ కూడా ఇందిరాగాంధీకి ఇంకా తిరిగేలేదు, దేశమంతా అంతా తమ ప్రయోజకత్వం అని తామే భూమికి అధినాతులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయాను పేకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. ఈ పరస్పర సంఘర్షణ, రాజకీయ సంఘర్షణ, సామాజిక సంఘర్షణ, తరాల సంఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది జరుగుతుందన్న వాస్తవాన్ని గమనంలో పెట్టి బీజేపీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. అమిత్ షా గొప్ప ఆర్గనైజర్ అయి ఉండొచ్చు. వాజ్పేయి గారి హయాంకి ఇప్పుడు ఏంటంటే వాజ్పేయి గారి దాంట్లో నా మాట గవర్నెన్స్ బాగుంది అన్నా సరే ఓడిపోయిన వేరే విషయం. బట్ అప్పుడు ఈ స్థాయిలో పార్టీని కింద నుంచి డెవలప్ చేయడం గానీ మీరు అన్నట్టుగా అవసరమైతే బీజేపీ ఉండేటువంటి ఆ పాత సంప్రదాయ విధానాలు దాటి నాలుగు అడుగులు ముందుకేసి మరీ బీజేపీని పటిష్టపరిచే కార్యక్రమం జరుగుతుంది. విజయ్ వాజ్పేయి కాలానికి అది చాలా గొప్ప. ఓకే 98లో బీజేపీ అసలు కేంద్రంలో ప్రభు 13 రోజులు బీజేపీ అధిక. కాంగ్రెస్ ఈజ్ ప్రీ ఎమినెంట్ పార్టీ. కాంగ్రెస్ అనేది జాతీయ చాలా గొప్ప పార్టీ, దాని స్థానంలో బీజేపీ వచ్చింది కదా. 13 రోజులు 13 నెలలు తర్వాత మొత్తం పూర్తికాలం పూర్తి చేసుకుంది కదా. అక్కడి నుంచి మొదటిసారి ఆ పార్టీకి మెజార్టీ వచ్చింది కదా. ఈ పరిణామ క్రమంలో భారత రాజకీయ మదనం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసే తప్పులు ఒకటైతే నిజం, అందరినీ కలుపుకొని వెళ్లే రాజకీయం, ప్రజాస్వామ్య లౌకిక రాజకీయం మటుకు ఈ దేశంలో నిలబడుతుంది. అభివృద్ధి మంత్రం అనే దాని దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాం మనం, ఈ పాకిస్తాన్లు ఇలాంటి చర్చలు లేకుండా. నిజంగా ఇప్పుడు ఆయన మోడీ గారు వచ్చినప్పుడు కూడా దేని మీద వచ్చాడు, ఆయన గుజరాత్ మీద రాలా, ఆయన హిందుత్వం మీద రాలా, ఆయన మోడీత్వం మీద వచ్చాడు. అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత కూడా కొంతకాలం స్వచ్ఛ భారత్, కొంతకాలం మేడ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా అయ్యాయి ఒక పద్ధతులు. గుజరాత్ తర్వాత బీజేపీ దానికి కట్టుబడుతుందా దీనికి కట్టుబడుతుందా, దాని వ్యూహంలో ఎటువంటి మార్పు వస్తుంది. సోనియా గాంధీ ఉన్నప్పుడు పెద్దగా ఆమె చాలా కాలం నుంచి ఉంది కాబట్టి అన్ని పార్టీలు కాంగ్రెస్తో ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ విధంగా ప్రతిపక్షాలందరినీ కూడా కూడగట్టేటటువంటి ఒక వ్యక్తి. కాంగ్రెస్ వాళ్ళు ఆమోదించవచ్చు నెహ్రూ కుటుంబ సభ్యుడుగా, మిగిలిన ప్రతిపక్షాలు కూడా యువకుడైన నాయకుడు. ఈ మాట మూడో మాట వామపక్షాలు ఉన్నాయి, వామపక్షాలు అప్పుడు మద్దతు ఇచ్చాయి యూపీఏకు. ఇప్పుడు సిపిఎం లాంటి పార్టీలు మేము కాంగ్రెస్తో వెళ్లేదు లేదని చాలా స్పష్టంగా ప్రకటించున్నాయి. ఇప్పుడు గుజరాత్లో చాలా కీలకంగా ముగ్గురు కుర్రాళ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే సామాజిక శక్తులు. తెలంగాణలో మీరు చూడండి, నిన్న జరిగిన వర్గీకరణ కానీ మొన్న లంబాడాలకు ఆదివాసులకు జరిగింది కానీ గుజరాత్లో కూడా ఒక విధంగా మండల్ 2 లాంటిది దేశంలో వస్తుంది లాంటి మాటలు కూడా మనం వింటున్నాం. కాబట్టి చాలా 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 మార్పులకు అవకాశం ఉంది. ఇందులో ఏం జరుగుతుంది, బీజేపీ ఎటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేస్తుందా, చాలా విషయాల్లో ఉంటుంది. కానీ విద్వేష యూపీఏ ప్రయోగం లాగా ఇందాక యూపీఏ 3 అనే మాట ఒకటి వాడారు ఇందాక. కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా ఈ ప్రాంతీయ పార్టీలు గానీ వాటిని కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ ఉండే కష్టాలు మీరు అన్నారు కదా, లెఫ్ట్ గతంలో సపోర్ట్ చేసింది. ఇప్పుడు సిపిఎం అయితే నిర్ద్వందంగా అసలు కాంగ్రెస్ బీజేపీ సమానంగా చూడాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ కేరళలో సమానంగా చూడటం అని కాదు, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో విమర్శ చేసే నేపథ్యం ఉంది. అట్లా అనుకున్నప్పుడు ఇతర ప్రాంతీయ పార్టీల్లో కాంగ్రెస్ తో కూడా పోటీ పడే వాతావరణం. రెండు విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక మన మిత్రులు పుల్లారావు గారు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీ నాయకులు పూర్తిగా లొంగిపోవచ్చు, ఏకాయ వచ్చి మేక అవుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలని కూడా వాళ్ళు ఆలోచించి చూడాలి ఏం జరుగుతుంది. పోలవరం మీద మొన్నటి వరకు ఏం జరిగింది, లేకపోతే ముస్లిం రిజర్వేషన్ల మీద తెలంగాణలో ఏం జరుగుతుంది. కాబట్టి ఈ వైరుధ్యాలు ఘర్షణలు కొనసాగుతాయి ఇక ముందు కూడా. ఇక దూసుకుపోతుంది, అయిపోయింది రథం అక్కడి నుంచి అని అనుకుంటే అది తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల పాలక పార్టీలే కాదు వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బీజేపీతో వాళ్ళు ఎలా ఉంటారన్నది బహుశా మిగిలిన 2-3 ఎన్నికలే తేలుతుంది. మహేష్ గారు, కాంగ్రెస్ 1952లో 45%, తర్వాత ఇందిరాగాంధీ గారి హత్యానంతరం 48.1% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో 19.5% ఓట్లకి జారిపోయి 44 సీట్లు ఉన్న పరిస్థితి. ఇవాళ ఈ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ రివైవ్ కావాల్సిన అవసరం దేశ స్థాయిలో. ఇందాక అనుకున్నాం మనం, రాష్ట్రాల్లో అధికారంలోకి రాకుండా, రాష్ట్రాల్లో బలోపేతం కాకుండా ఒక్కసారిగా పార్లమెంట్లో రాహుల్ చూసి మొత్తం ఓట్లేసే వాతావరణం ఇవాళ అంత ఉందా అనుకుంటే లేదు అనే పరిస్థితి అయితే ఎట్లా రివైవ్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది అనుకున్నాను. అంటే గతంలో 2 సీట్లతో పార్లమెంట్ లో కూర్చున్న బీజేపీ ఇప్పుడు ఏమంటున్నా, ఒప్పీనియన్ అవసరం లేదు. నేనేమంటున్నా,
అది సాధ్యమైనప్పుడు అప్పటికే అప్రతహితంగా కాశ్మీర్ టు కన్యాకుమారి పాలించిన పార్టీగా మాకు అది సాధ్యం కదా. కొన్ని ఇప్పటి వరకు కొన్ని జిల్లా కొన్ని గ్రామాలలో బీజేపీ జెండా గద్దెల్లో కార్యకర్తలు లేరు. మాకు 6 లక్షల పైచీలుకున్న గ్రామాలలో మాకు తాతల తరం నుంచి మా కేడర్ ఉంది కదా, మాకు అది సాధ్యం కదా అవుతుందని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్పిన అంతే. నాకేం వాళ్ళతో పోలిక నాకేం సరదా కాదు. కాకపోతే కమింగ్ టు ద పాయింట్ సార్, ఏముంటుంది ఈ దేశంలో యువత 50% పైగా యువత ఈ దేశంలో ఉంది. కొత్తగా యువతకు అన్ని రకాల అవకాశాలు, విద్య, ఉపాధి, రాజకీయ అవసరాలు, ఆర్థిక సామాజిక సమానత్వాలు కల్పించే ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీ ఒక న్యూ స్ట్రాటజీతో ముందుకు పోతుంది. యువత అంతా మా వెనుక నడుస్తారన్న అభిప్రాయంతో మేమున్నాం, నమ్మకంతో మేమున్నాం. ఇప్పుడు కలిసి వచ్చిన ముగ్గురితో పాటుగా దేశమంతా ఉన్నటువంటి యువ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి హక్కున చేరుతుందని. ఎందుకు అని అంటున్నా అంటే బీజేపీ చేస్తున్న రాజకీయాలు చూస్తున్నారు, మాకు కనబడుతుంది సమీప భవిష్యత్తులో. ఇందాక పదే పదే పాకిస్తాన్ లాగుతున్న మోడీ గారు ఒకవేళ 2019 ఎన్నికల ముందు ఏదన్నా తీసుకోరాని నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే పరిస్థితులు ఎట్టుంటాయో నేను చెప్పలేను, కానీ ఎందుకంటే దానికి కూడా వెనకడిన సందర్భాలు లేవు బీజేపీ అండ్ మోడీ ఎస్పెషల్లీ. ఎందుకంటే రోజు 2019 నాటికే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అయితే ఇందాక నేను ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, ఆర్ఎస్ఎస్ ని దానికి పెరేడ్ పిలిచిండ్రు అని. ఆర్ఎస్ఎస్ అంతవరకు పర్వాలేదు, ఎప్పుడైతే గాంధీ హత్య గావించబడిందో అతివాద శక్తులుగా ఉన్న ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్. ఎందుకు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది? ఎప్పుడది మేము భారత రాజ్యాంగాన్ని ప్రధాన కార్యదర్శి కదా, నేను భారత రాజ్యాంగాన్ని కట్టుబడతామని ప్రమాణం చేసి అఫిడవిట్ ఇచ్చినట్టు కదా మిమ్మల్ని రాణించింది దేశంలో. అప్పటిదాకా మీరు బ్యాన్ అయి ఉన్నారు. ఈ దేశంలో మొదట అతివాద తీవ్రవాద కార్యకలాపాలు చేసింది ఆర్ఎస్ఎస్ఏ. మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళు విలువలు ఉన్నారు, ఆ విలువల నుంచి వచ్చిన బీజేపీ విలువలతో రాజకీయం చేస్తారని నమ్మడం మాత్రం శుద్ధ అబద్ధం. కొంతమంది ఏంటంటే పైనుంచి కిందాక ఇప్పుడు పాకిస్తాన్ ఒక ట్రెండ్ నాకు నిజంగా ఆందోళన కలుగుతుంది. ఓవేళ దేశాన్ని ఎడి తీసుకుపోతారు మోడీ గారు, ప్రతి అంశంలో పాకిస్తాన్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? భవిష్యత్తులో పాకిస్తాన్ తో ఆడబోయే ఆటలు ఈ దేశాన్ని చేయబోతున్నారు. దేశంలో యువత ఉంది, ఆ యువత అంతా సరైన విధంగా ఆలోచిస్తారని డెఫినెట్ గా యువత సరైన ఆలోచన చేసి 2019 ఎన్నికల్లో వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తారు కదా. అది అవసరం ఈ రోజు దేశానికి. ఇంకొకసారి ఈ దేశ అదృష్టం బాలేక ఇంకేమైనా వేరే రకమైన తీర్పు వస్తే దేశం ఏమైపోతుంది? 2019 నాటికి యువ నాయకత్వంలో యువత అంతా కూడా కొత్త బంధాలకు వెళ్తారు అనేటువంటి ఆశాభావితుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు హోస్ట్ చేసే డిన్నర్ లో మాంసాహారం తీసేసారు పూర్తి సహకారం అంటే నేను ఏమంటున్నా, ఇంకా బీజేపీ ఒక మెనూ ఇస్తుంది, మీరు ఈ బట్టలు కట్టుకోవాలా, మీరు ఈ ఆహారం, మీరు ఈ రచనలు చేయాలా, మీ భావ ప్రకటన. ఈ రాబోయే ఈ 1.5 ఇయర్ లో యువ నాయకత్వం రాహుల్ గాంధీ అట్లనే యువత ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. డెఫినెట్ గా ఒక ఆశావహమైనటువంటి వాతావరణం వస్తుంది కాంగ్రెస్ కింద నమ్మకం దానికి. ఇప్పుడు చూస్తున్నాం 105 బీజేపీ, 74 కాంగ్రెస్ పార్టీ. గుజరాత్ సంబంధించింది అయితే ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీ ఉంది మనకి. బీజేపీ 43 స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, కాంగ్రెస్ 23 స్థానాలతో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇవి కాక వీళ్ళు కొత్తగా చెప్పిన ఏమున్నాయి, పాడిందే పాడరా పాస్ పనిలో బాగుతుంది తప్ప అదే ఆర్ఎస్ఎస్, అదే విశ్వ హిందూ పరిషత్, అదే మెనూ కార్డులు తప్ప కొత్త ఏం లేదు. మీరు అవే మాట్లాడుండ్రి, ఇంకా జనాన్ని అటువైపే డ్రైవ్ చేయండి, మీ నాయకుని ఇంకా బాగా గుళ్ళలోకి తిప్పుండ్రి, మీరు కోరుకున్న రీతిలోనే మీరు ప్రచారం చేసుకోండి. మేము అభివృద్ధి, వికాసం, విశ్వాసం అనేటువంటి అంశాల వైపే ప్రజల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాం. పాకిస్తాన్ ఎందుకు వస్తుందంటే పొరుగునుంది కాబట్టి ప్రతి అంశంలో వస్తుంది, ఖచ్చితంగా తీసుకొస్తారు, దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారతదేశంలో పనిచేస్తున్నంత కాలం దాన్ని కట్టడి చేసేటువంటి పనులని భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ సంఘటన అయినా వాళ్ళ ప్రమేయం ఉంటే ఉన్నది అని చెప్తాం, లేని సంఘటనలు తీసుకొచ్చి కల్పించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి భారతదేశ ప్రజల అభ్యున్నతి కోసం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నంతసేపు మేము అధికారంలో ఉంటాం. ఆ దిశగా మా అడుగులు పాజిటివ్ అయిపోయి ఉన్నాయి, మేము పాజిటివ్ అయిపోయి ఉన్నాం. నేను మళ్లీ చెప్తా ఉన్నా, 2019 ఎన్నికలలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును మీరు గౌరవించుండ్రి. ఆ దిశగా అడుగులు ఎన్ని అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇంక్లూడింగ్ కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అన్ని కర్ణాటక సిట్టింగ్ స్టేట్ దాన్ని నిలబెట్టుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో బీజేపీ అధికారంలో ఉన్న చోట అక్కడ మీరు చూసి, ఎందుకంటే రాజస్థాన్ లో ఒక అవకాశం ఉంది. రాజస్థాన్ కూడా హిమాచల్ లాగా ఈ మధ్యకాలంలో ఆల్టర్నేట్ గవర్నమెంట్స్ వస్తున్నాయి, అక్కడ ట్రై చేసి మీరు
రివైవ్ అయిందనేటువంటి సందేశం పంపిస్తే మంచిదే కదా మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు. రాహుల్ గాంధీ గారు పోతే ఆ పని మీద ఉంటారు. సొంత రాష్ట్రంగా ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రానికి వారు పెద్దలు ఇద్దరు చెప్పినట్టుగా ఆ మొత్తం 100 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ 100 కోట్లు డంప్ చేసినా కూడా 34 సభలు అంటే జిల్లాకో సభ పెట్టుకుని ఓట్లు అడగాల్సిన బీజేపీ విక్టరీని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎవరైతే రఘునందన్ గారు ఒక మాట పాకిస్తాన్ దాయది దేశం కాబట్టి వాళ్ళ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మేము కట్టుబడి ఉన్నాం వాళ్ళని నిర్మూలిస్తామని నేను కూడా అడుగుతున్నా. అది చేస్తూనే ఆర్ఎస్ఎస్ మిగతా హిందుత్వ తీవ్రవాద కార్యక్రమం రావాలా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు సమాజంలో శిక్షించబడాల్సిందే. దాంట్లో ఎవరికి ఎట్లా ప్రజల తీర్పును ఆమోదించకుండా ఉండే ఛాయిస్ ఎవరికి లేదు. ప్రజల తీర్పును గౌరవించాలి. వికాసము విశ్వాసము ఉంటే మంచిదే కానీ విద్వేషము విభజన రాకుండా ఈ పెద్ద దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ. రవి గారికి ఉన్నటువంటి మాటల గారెడ్డి తోటి ఎన్ని పదాలు చెప్పినారు. 3.5 ఏళ్ల నుంచి రవి గారు ఇట్లాంటి మాటలు అనేక సందర్భాల్లో అనేక పదాలు వాడినరు. వారికి భాష మీద పట్టుంది, వారు వాడనీయండి. విద్వేష భావనలు మేము ఎక్కడ కూడా తీసుకురావట్లేదు. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తా ఉన్నారు. మాటల గారడిల్ని తప్పుడు పదాలు వాడడాన్ని కావాలని కుట్రపూరితంగా మా మీద ఒక ముద్ర వేయడాన్ని ప్రజలు సహిస్తలేరు. అభివృద్ధి అనేటువంటి నిర్ణయంతో డెఫినెట్ గా అధికారం వెళ్ళాలి కాబట్టి అభివృద్ధి కోరుకుందాం. థ్యాంక్ యూ మచ్ తెలుపు రవి గారు, మహేష్ గారు, రవీంద్ర గారు, పుల్లారావు గారు కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ సౌజన్య నెక్స్ట్ బులెటిన్స్ అట్లానే లైవ్ డిస్కషన్స్ అందిస్తారు. చిన్న బ్రేక్ తర్వాత